ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు గుర్తించి అందజేయడంలో ప్రభుత్వ యంత్రాంగానికి వాలంటీర్ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు సేవలు నిరుపమాన్యమన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం చేయటంలో వాలంటీర్ల యొక్క కృషి వెలకట్టలేనిదని రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సేవలను విధానాలను ప్రజలకు చేరవేసే గొప్ప సాధనం వాలంటీర్ వ్యవస్థ అని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ విజయవాడ ప్రారంభించి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులైనటువంటి శ్రీ తాడిపల్లి దుర్గమ్మ గారు కోలమూరు 1 సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వం వారికి జమ చేయబోతా ఉన్నది. వ్యామగిరి 1 సచివాలయం నుండి పల్లెవేల నాగేశ్వరరావు గారిని మోత జగదీశ్వరి గారు సంజీవ్ నగర్ నంబర్ 90 రాజమహేంద్ర నగరపాలక సంస్థ పరిధిలో సేవామిత్ర పురస్కారం పొందారు. నెక్స్ట్ వ్యామగిరి నాగార్జున గారు రాజానగరం మండలం రాజానగరం సచివాలయం సేవామిత్ర పురస్కార గ్రహీత గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారం. పురస్కార గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు చేశారో ఈ సచివాలయాల్లో సచివాలయ సిబ్బందితో పాటు ప్రతి 50 నుంచి 100 ఇళ్ళ వరకు ఒక వాలంటీర్ ఉండి ఆ కుటుంబాలని హ్యాండ్ హోల్డ్ చేస్తూ సంక్షేమ పథకాలు నేరుగా వారి ఇంటి వద్దకు చేర్చాలని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన జిల్లాలో మనకి 9516 మంది వాలంటీర్స్ మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనకి 8452 మందికి ఈ పురస్కారాలు 8,89,00,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక కలెక్టర్గా లేదా మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు నేరుగా వారి లబ్ధిదారుల ఖాతాలోకి చేర్చడానికి, అదేవిధంగా లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ తిరగకుండా వారి ఇంటి వద్దకే వెళ్ళి పలాని స్కీమ్స్ వచ్చాయి పలాని అప్లికేషన్ ఫిల్ చేయాలి అని చెప్పి చాలా చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము కోవిడ్ టైంలో కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థ వల్ల మనకి ఎవరు కూడా డాక్టర్స్ కూడా ఈవెన్ ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఎవరు బయటికి రాని టైంలో ఈ వాలంటీర్స్ ముందుకి వచ్చి ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ప్రతి నెల 1వ తారీఖు చూస్తున్నాము పెన్షన్స్ ఉదయం 6 గంటల నుంచే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 1 o'clock అంతా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ విధంగా వాళ్ళు మమేకమైపోయి ఒక మన వ్యవస్థలో మమేకమైపోయి వాళ్ళ వాలంటీర్స్ సేవ అందిస్తున్నందుకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మన జిల్లాలో ఉన్న వాలంటీర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇంకా చక్కగా పనిచేసి వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలని కోరుతున్నారు.